హబీబ్గంజ్లో ఘస్ మండి ఏఎం కార్పొరేషన్ అనే ఒక ఎలక్ట్రికల్ ఐటమ్స్ అండ్ పవర్ టూల్స్ ఎక్విప్మెంట్ ఒక షాప్ ఉంది. అది ముష్తాక్ అలీ అనే ఒక వ్యక్తి దాన్ని నడుపుతున్నాడు. వాళ్ళు అతను రెగ్యులర్గా డిఫరెంట్ కస్టమర్స్కి మెటీరియల్స్ చేరవేసి ఆల్టర్నేట్ డేస్లో డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. 2వ తారీఖు నాడు, ఈ నెల 2వ తారీఖు రోజు సాయంత్రం అరౌండ్ 7:30 టైంలో బయలుదేరి ముష్తాక్ సేర్ తనకి అది ఒక జూపిటర్ టీవీఎస్ జూపిటర్ వెహికల్ ఉంది. ఆ బండి పైన అతని అసిస్టెంట్ మజీద్ ప్లస్ ఇంకొక ఎంప్లాయీ అబ్దుల్ రెహమాన్ వీళ్ళిద్దరితో కలిసి డిఫరెంట్ బయర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ, అంటే తన దగ్గర పనిచేసే మజీద్ తన పరిచయస్త్రాలైనటువంటి షైనా బేగం యొక్క సహాయంతో ఒక ఫాల్స్కి డూప్లికేట్కి తయారు చేసి ఒక ప్రీ ప్లాన్డ్గా ఆమె యొక్క హెల్ప్తో ఓనర్ మీద డౌట్ రాకుండా ఓనర్తో పాటే ఉండి ఫేస్బుక్ ద్వారా పరిచయం షైన్ బేగ్ను ఉపయోగించుకొని ఈ క్యాష్ బ్యాగ్ తీసుకొని 1 లక్ష రూపాయలు ఆమె ఎలాగో డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి 1 లక్ష రూపాయలు ఆమెకి ఇచ్చేసి ఇతని ద్వారా 31.1 లాక్స్ ఇతని దగ్గర ఉంచుకొని ఈ విధంగా ఒక ప్లాన్ చేశాడు. అనేప్పటి అతని ప్లాన్ సక్సెస్ కాలేకపోయాడు. ఎందుకంటే అతని కండక్ట్ కొంచెం సస్పిషన్ ఉంది. ఎప్పుడు రెగ్యులర్గా పార్క్ రాకుండా వేరే దగ్గర పార్క్ చేయడం ఒకటి. రెండోది అతని వెహికల్ దగ్గర 32 లాక్స్ ఉన్నప్పుడు ఎవరన్నా ఒకరు ఆ వెహికల్ దగ్గర ఉండాలి. ఇద్దరు వ్యక్తులు కూడా అతని యొక్క ముష్తాక్ దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు, అంటే ఏవన్ మజీద్ ఇంకో ఎంప్లాయీ అబ్దుల్ రెహమాన్, వాళ్ళిద్దరు కూడా ఎవరన్నా ఒకరు కాపలా ఉండాలి. ఇంత డబ్బులు మనం క్యారీ చేస్తున్నాం కానీ ఆ స్కూటర్ని వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళడం, ఓనర్తో పాన్ తినడం, మళ్ళీ ఒక 3 మినిట్స్ గ్యాప్లో జరిగిపోయింది ఇది. ఎందుకంటే డిక్కి బ్రేకింగ్ లేదు, లాక్ బ్రేకింగ్ కూడా లేదు. ఆల్రెడీ డూప్లికేట్ కీ ఆమె దగ్గర రెడీగా ఉంది కాబట్టి కీతో ఓపెన్ చేసింది, చీకట్లో బ్యాగ్ని తీసుకుంది, స్కూటీ కరెంటి కొండ యాక్టివ్ మీద వెళ్ళిపోయింది. టోటల్ క్యాష్ 32.1 లాక్స్ మనము రికవర్ చేసాము. ఈ తర్వాత ఆమె యొక్క ఈ నేరంలో అతనికి సహకరించినటువంటి ఫేస్బుక్ ఫ్రెండ్ షహీన్ బేగం ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు అరెస్ట్ చేసాము. వాళ్ళని రేపు మార్నింగ్ నైట్లో మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తాము. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.